హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండాదాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మధుర పేడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి ఇది జన్మాష్టమి స్పెషల్ పేడ దానికోసం ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ బౌల్ వరకు షుగర్ యాడ్ చేసా అండి దీంట్లోకి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా బబుల్స్ వచ్చే టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గీ యాడ్ చేసా చూడండి ఇలా అవ్వాలి మొత్తం అంత షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మళ్ళీ అది షుగర్ పౌడర్ లాగా అయిపోతుందండి చూడండి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది మనం సిమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి హై పెడితే అది మాడిపోతుంది చూడండి అంత పౌడర్ లాగా ప్రిపేర్ అయిపోయింది మనకు అలా అంటూ ఉండాలండి అది షుగర్ కాస్త షుగర్ పౌడర్ లాగా అంటే నెయ్యి వేసుకొని మనం ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి ఈ హాఫ్ లీటర్ మిల్క్ పావు లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత మనం నేను ఇక్కడ ఒక హాఫ్ బౌల్ వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఇది మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి కొంచెం దీంట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేశాను చేసి దీన్ని మనం రోస్ట్ చేసుకుందాం చూడండి కలర్ కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంది కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ చేసుకుంటూ మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ అది అటు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకు ఈ పాలు చూడండి సగం వరకు బాయిల్ అయిపోయినాయి హాఫ్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఇప్పుడు మిల్క్ పౌడర్ని మనం రోస్ట్ చేసుకున్నాం కదా ఆ మిల్క్ పౌడర్ని దీంట్లో వేసేసుకోవాలండి అదంతా మంచిగా మెల్ట్ అవ్వాలి అంటే ఏమీ ఉండలు కట్టకుండా చూసుకోవాలి చూడండి ఇలా ఎంత మంచిగా అయిపోతుందో ఇప్పుడు దీంట్లోనే నేను కొంచెం ఇలాయచి పౌడర్ వేశాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అండ్ కొంచెం ఒక టీ ఒక టీ స్పూన్ వరకు గి కూడా యాడ్ చేసుకోవాలి చూడండి దగ్గరికి వచ్చేస్తుంది చూడండి పెయిన్ మనం ప్యాన్ నుండి విడిపోతుంది మంచిగా కొవ లాగా తయారైపోయిందండి చూడండి కలర్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం సేపు చల్లాలని ఇస్తే ఇంకా మంచి కలర్ వస్తుంది చూడండి ఇలా అయిపోయింది కలర్ కూడా చేంజ్ చేయండి చూసారా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా నేను ఒక వన్ టేబుల్ స్పూన్ కలిపాను మీరు ఇంకా తీయగా తినాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు అది ఇలా మంచిగా చేయితో కలిపేసుకొని మిగిలిన షుగర్ పౌడర్ అంతా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేశాను ఇప్పుడు మనం పేడ ప్రిపేర్ చేసుకుందాం ఇలా మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చండి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం ఓవెల్ షేప్లో చూడండి తర్వాత ఈ షుగర్ పౌడర్లో డిప్ చేసేసుకుంటే సరిపోతుంది మన మధుర పేడ రెడీ అయిపోయినట్టే అండి చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఇది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి ఇవి మనం చేసి జన్మాష్టమి రోజు కృష్ణుడికి ప్రసాదంగా పెట్టుకోవాలి చాలా మంచిది మనం మధుర ఎప్పుడైనా మధుర వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి స్వీట్లు అక్కడ అమ్ముతూ ఉంటారండి మనము ఒకసారి కొనుక్కొని చూస్తే సేమ్ టేస్ట్ వచ్చింది నాకైతే బాగుంది చూడండి ఇలా ప్రిపేర్ చేసుకొని డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అవి మనం రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు పేడ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఒక లైక్ ఇవ్వండి చూడండి మిగతా కూడా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకొడితే సరిపోతుంది టూ అండ్ హాఫ్ లీటర్ పాలతోటి మనకు నైన్ వచ్చాయి నన్ను ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా టేస్ట్ కూడా ఉన్నాయండి థ్యాంక్ ఫర్ వాచింగ్